ముందుగా ఒక ఆడియో విందాం. ఈ సవాల్ ఎవరిదో అర్థమయ్యి ఉంటుంది. తెలంగాణలో మంత్రి మల్లారెడ్డి గారు పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి గారికి విసిరిన సవాల్. ఇందులో వింతల్లా ఏంటంటే, తప్పేం లేదు సవాళ్ళు విసురుకోవడంలో, తప్పులేదు కానీ ఈ బూతులు సాలే గాండు లేకపోతే తొడగొట్టడం, సరే తొడగొట్టడాలు ఏ బాలయ్యకో బాగుంటుంది కానీ ఇట్లాంటివి బాగోదు, సరే అది ఒక ఎత్తు సినిమాల్లో బాగుంటుంది. మరొకటి ఈ బూతులు ఈ ఎందుకు అనేది, సరే ఇక వ్యక్తిగతాలు వ్యక్తిత్వాలు ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు ఈ సవాల్ని స్వీకరిస్తారా రేవంత్ రెడ్డి తన పార్లమెంట్ సభ్యత్వానికి రాజీనామా చేయడం, ఈయన అసెంబ్లీ సభ్యత్వానికి, ఈ ఊరికూరికినే నామ్కే వాస్తే వ్యవహారంలాగా ఉంటుంది. నిజంగా అయితే వీళ్ళిద్దరు రాజీనామా చేసి తమ స్పీకర్లతో ఆమోదింప చేసుకుని ఎన్నికలకు వెళ్తే మొత్తం తెలంగాణ రాజకీయం అటు ఇటో తేలుతుంది. కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ల భవితవ్యం ఏంటి, ఎవరు రేపొద్దున వీళ్ళిద్దరి మధ్యన పోటీ ఉంటుంది, మధ్యలో అప్పుడు ఎట్టకు బీజేపీ వదిలిపెట్టదు కదా, వాళ్ళు పోటీ చేస్తారు కాబట్టి రాబోయే ఎన్నికలకు ఒక రిహార్సల్ అవుతుంది, మరి దానికి రెడీ అవుతారా చూద్దాం.